థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు పోతుంటారు కానీ రవితేజ గారు ఎప్పుడూ లోకలే ఇక్కడే ఉంటారు ఇలాంటి హిట్లు కొడుతూనే ఉంటారు శుక్రవారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి అలాగే ధమాకా కూడా లోకలే ఇంకా చాలా రోజులు థియేటర్లోనే ఉంటుంది మీరు ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు రవితేజ అన్న గురించి ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అంటే నా దగ్గర టాలెంట్ ఉంది ఎవరైనా పిలిచే అవకాశం ఇస్తే బాగుండు అనుకునే స్టేజ్ నుంచి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి అవకాశం ఇచ్చే స్టేజ్కి ఎదిగిన రవితేజ గారికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకోవాలి కంగ్రాట్స్ చెప్పుకోవాలి అలాగే ఎందుకంటే రేపు సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి ఇద్దరు యంగ్ డైరెక్టర్లు ఒక సంక్రాంతి బరిలో ఉన్నారంటే వాళ్ళిద్దరిలో ఉన్న టాలెంట్ను ముందే గ్రహించి వాళ్ళకి వాళ్ళని ఒక స్టార్ డైరెక్టర్ని చేసింది కూడా రవితేజ అన్నే ఇప్పుడు ఈ ధమాఖా సక్సెస్లో ఉండగానే ఆల్రెడీ రావణాసుర టైగర్ నాగేశ్వర ఈ సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి ఏంటి వెంట వెంటనే సినిమాలు చేసేస్తున్నాడు డబ్బులు సంపాదించుకోవడానికి అని అనుకోవచ్చు మీరు కానీ ఆఫ్టర్ కరోనా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చాలామంది ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు వాళ్ళందరికీ వెంట వెంటనే పని కనిపించాలన్న ఉద్దేశంలోనే వెంట వెంటనే సినిమాలు చేస్తున్నారు రవితేజ గారు అలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది నాకు తెలిసి ఈ ధమాకా సినిమా అనేది ఒక ఖాళీ స్థలంలో నిర్మించిన పెద్ద ఇంద్రభవనం లాంటిదనమాట ఆ ఇంద్రభవనానికి ఫస్ట్ పునాది వేసింది రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ అలాగే నక్కిన త్రనాథరావు గారు ఆ భవనం బాగా కట్టాలంటే డబ్బులు బాగా పెట్టాలి కాబట్టి దానికి మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరి ఆ భవనం నిలబడ్డానికి నాలుగు పిల్లర్స్ కావాలి కాబట్టి నాకైతే ఈ సినిమాలో ఫస్ట్ పిల్లర్ బీమ్స్ అలాగే భీమ్సన్న అలాగే సెకండ్ పిల్లర్ వచ్చేసి శ్రీలీలా గారు మూడో పిల్లర్ వచ్చేసి కామెడీ నాలుగో పిల్లర్ వచ్చేసి ఇందులో పెట్టిన ఇంద్ర సీను పల్సర్ బైక్ ఇలాంటి సీన్స్ అనమాట ఆ పిల్లర్స్ పైన భవనం నిలబడింది ఈ భవనంలో మా హీరో ఎక్కడా అని మీరు అడగొచ్చు ఆ హీరో వెనకున్నాడన్న ధైర్యంతోనే ఆ పునాది పడింది ఆ హీరో వెనకున్నాడన్న ధైర్యంతోనే ఆ పిల్లర్స్ పుట్టేయి ఆ హీరో వెనకున్నాడన్న ధైర్యంతోనే ఆ భవనం ఇంత స్ట్రాంగ్గా నిలబడింది ఆ హీరోనే మన మాస్ మహారాజా రవితేజ గారు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఇట్లు ప్రతి సినిమా హిట్ అవ్వాలనే తీస్తుంటారు బేసిక్గా ఒక్కొక్క సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు ఒక్కొక్క సినిమా మైనస్ అయినా మళ్ళీ అది మిస్ అయినా మళ్ళీ మిస్సైల్లా దూసుకొచ్చేవాడే హీరో అవుతాడు ఇప్పుడు ఆ మిస్సైల్ ఈ టైంకి ధమాక ఆ హీరో మన రవితేజ గారు అలాగే శ్రీలీల గారు ఇండస్ట్రీలో మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు నిలిచిపోయే హీరోయిన్ శ్రీలీల గారు అలాగే అంటే చాలా సంవత్సరాలు ఏలబోయే హీరోయిన్ అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఇండస్ట్రీలో మళ్ళీ చాలా సంవత్సరాలు ఏలబోయే రైటర్ కాబోయే డైరెక్టర్ రవితేజ గారు సినిమా తెలుగు సినిమా ఉన్నంత కాలం ఏలుతూనే ఉంటాడు కొత్త కొత్త టాలెంట్స్ ఏరుతూనే ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆది